8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనంది. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలైనా. నీ వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని, ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో దుష్టాత్మను బంధిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. దేని బిడ్డలారా, మీకు అందరికి యేసు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా. మరియమ్మ అంటుంది, మరియమ్మ అనేటువంటి మాట మనం 46 మన అంశము 46 చూడండి. అప్పుడు మరియా ఎట్లనేను, నా ప్రాణము అది ప్రభువుని కనపరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎందుకు కనపరుస్తుందంటే ప్రభువు ఇచ్చిన రక్షణను బట్టి. అప్పటికింకా దేవుని బిడ్డలారా, ఆమెకు పెళ్ళి కూడా కాలేదు. ఆమెకు 14 సంవత్సరాలు వయసు, లేక 16 లేకుంటే 18. కాబట్టి ప్రభువుని ఎందుకు ఘనపరుస్తుంది, ఎందుకు ఈమె సంతోషంగా దేవుణ్ణి ఘనపరుస్తుంది అని అంటే, నా ఆత్మ రక్షింపబడిన నా రక్షకుడైన ప్రభువుని ఘనపరుస్తుంది. కాబట్టి ఇంకేమి దేవుడు దేని బిడ్డలారా, ఇంకా అప్పటికి వివాహం కాలేదు, పిల్లలు పుట్టలేదు. అక్కడేమో ఆమెకి దేని బిడ్డలారా అమ్మబడి లేదు. అమ్మాయి అంటే అమ్మబడి వచ్చింది ఆ దినాల్లో. ఒకవేళ ఆ రాజుగారు పెట్టుంటే ఆమెకేమి అమ్మబడిలా లేకుండా ఉంటే, ఆమెకేమి 45 సంవత్సరాలు పైబడి మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఇచ్చినట్లు 18,000 ఆమెకేమి ఇవ్వాల. అప్పటికింకా పెళ్ళి కూడా కావాల. కాబట్టి నా ఆత్మ నాకు ఇచ్చినటువంటి రక్షణ నా ప్రభువుని ఘనపరుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఆనందంతో దేని బిడ్డలారా, దేవుణ్ణి మనం అర్థం చేసుకొని, అసలు దేవుణ్ణి 14-16 సంవత్సరాలకు ఏం అర్థమవుతుంది దేవుడి గురించి, 15 సంవత్సరాలు మరి 16 సంవత్సరాలు ఆడపిల్లని తీసుకువచ్చి నువ్వు దేవుడి గురించి చెప్పమంటే ఎవరైనా చెప్తానేనా, 16 సంవత్సరాలు ఆడపిల్లని తీసుకువచ్చి మా యేసుప్రభు గురించి చెప్పండి చెప్తారా, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్తారు అని అంటే బైబిల్ బాగా చదువుకొని దేవుడి గురించి అర్థం చేసుకుంటే చెప్తారు. వాళ్ళు చెప్తారు, మామూలు వాళ్ళు చెప్పలేరు. 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుంటూరులో ఉంటాడు, గమ్యం చేరాలని అన్నటువంటి పాట పాడాడు ఆయన. ఆయన ఆయనకు 4 or 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె సండే స్కూల్ పరిచయం చేస్తుంది దేవుడి గురించి చెప్తుంది. ఎందుకు ఇంగ్లీష్లో కూడా చెప్తుంది ఎందుకు అని అంటే, ఒక పక్క స్కూల్కు పోత, ఒక పక్క వాళ్ళ అమ్మ ఇంట్లో రోజు ఒక అధ్యాయాన్ని చదివిపిస్తా బైబిలు, ఒక పక్క వాళ్ళ అమ్మ దేవుడి గురించి ఆ బిడ్డకు చెప్తా, ఒక పక్క స్కూల్కి తీసుకెళ్ళి ఆ బిడ్డను చదివించి ఆ బిడ్డకి ఆహారం పెట్టి పోషించి ఆ బిడ్డ యొక్క బాధ్యతలు తీసుకొని కష్టపడి తయారు చేసింది. ఆ విధంగా ఆమె బిడ్డ వాకింగ్ చెప్తుందంటే ఆ వయసులో వాళ్ళమ్మ కష్టపడింది. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు తెలుసు. ఒకరోజుకి 4 సార్లు తెలకతా స్కూల్ కాడికి నేను, ఒకరోజుకి 4 సార్లు అంటే ఉదయాన్నే మళ్ళా మందిరానికి వాళ్ళని మొహం గడికి మందిరానికి తీసుకురావడం, ఆత్మీయంగా మందిరానికి తీసుకురావడము, శారీరకంగా వాళ్ళు బాగుపడాలనడం, వాళ్ళని చదివించడానికి మా యొక్క అవసరతలు మేము తగ్గించుకోవడం, వచ్చిన డబ్బులు స్కూల్కి కట్టేసి ఒక్కొక్కసారి కనీసం టీ కూడా తాగడానికి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కసారి మాకు వచ్చిన డబ్బులు స్కూల్కి కట్టేసి ఒక్కోసారి గమ్ముగా ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎవరైనా ఇప్పిస్తే టీ తాగి, ఎవరైనా దేవుడిస్తే నోరు తెరిచి 2 ఇడ్లీ తిని గమ్ముగా బిగబెట్టుకుండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ విధముగా బిడ్డల్ని కొంతమంది తయారు చేసుకుంటారు. మంచిది, వాళ్ళు అలాగ ప్రయోజకులయ్యారంటే వాళ్ళకై వాళ్ళు అవుతారా? అవరు. కాబట్టి 16 ఏళ్ళ వయసులో 14 ఏళ్ళ వయసులో మరియమ్మ
ప్రభువుని ఘనపరుస్తుంది. ఎందుకు? ఆమెకు ఏమైనా మిద్దులు ఇచ్చాడా, మేడలు ఇచ్చాడా, లేకుంటే బంగారం వెండి ఏమైనా ఇచ్చాడా? లేదు, నాకు ఇచ్చిన రక్షణను బట్టి. దేవుడి గురించి బాగా తెలుసుకున్నటువంటి స్త్రీ ఈమె ఏమంటుందో 54వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతముల వరకును తన కనికరం చూప జ్ఞాపకము చేసుకున్నందున మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలుకు సహాయము. అబ్రహాం గురించి చెప్తుంది. ఇంకా తెలుసు ఏమా, సండే స్కూల్ టీచర్ గారు కీర్తన గారు ఉన్నారు, ఆ తర్వాత అంతకుముందు కవితమ్మ ఉంది, ఆ తర్వాత ఇక్కడ అనుష గారు, ఆ తర్వాత సౌమ్య గారు, వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎట తెలుసు, చదువుకున్నారు, వాక్యాన్ని చదివితే తెలుస్తుంది. ఇజ్రాయిల్ ప్రజల్ని ఐగుప్తులోని తీసుకువచ్చాడు, అబ్రహాముని దేవుడు రక్షించాడు. ఎడ తెలిసి ఇంకి దేవుడి గురించి మెడిటేట్ చేసింది అంటే ధ్యానించింది అంటే దేవుడి గురించి తెలుసుకున్నది. కాబట్టి దేవుడు ఎంత మంచోడో మనము ధ్యానించి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి ధ్యానించుకొని ఆలోచించుకొని ఆయన్ని మనం గణపరచాలి. ఇంకా ఏమంటుందో చూడండి, దేని బిడ్డలారా 52వ వచనాన్ని మనం చదువుకున్నాం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను. సింహాసనం రాజులైన తర్వాత చెప్తారు, ముందుగా వస్తారు చూడండి, రేపు ఎల్లుండి మన దగ్గరికి వందాలి, మా బాగుడా బాగున్నాం బాగున్నాంలే, అప్పుడు పోయి ఇప్పుడు వచ్చావంటారు మన వాళ్ళు. కొంతమంది తొగు వేసుకుంటారు, ఇప్పుడు కనిపించావా నీకు అంటారు. అట అనకూడదు, మనం మన ఇంటి కాడికి వచ్చినట్టుంటే వాళ్ళని చులకనగా మాట్లాడకూడదు. ఏమన్నా ఉంటే మర్యాదగా మనం మాట్లాడుకోవాలి రాజులతో, ఆఫీసర్లతో. మన ప్రాంతంలో ఒక కార్పొరేట్ నిలబడుతున్నాడు, రేపు వాడు గెలిచాడనుకో నీ సంగతి చూస్తాడు. ఇప్పుడు కానీ నువ్వు అట మాట్లాడితే, కాబట్టి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీకు అమ్మబడి వచ్చిందనుకో, వాలంటీర్ పిలిచి రే ఈ పేరు తీసేరా అంటాడు. ఎందుకు? ఆ రోజు నీ ఇంటికాడికి వచ్చినప్పుడు నువ్వు ఎట్టంటే అట్ట మాట్లాడితే, రేయ్ ఈ 18,000 ఇంకొక వస్తుంది తీసేరా పేరా, వాలంటీర్ని పిలుస్తారు, వాలంటీర్కి కావాలంటే ఒక 20,000 ఇస్తాడు. రేయ్ వాలంటీర్కి ఒక ప్లాజ్మా టీవీ కొనిరా సుబ్బయ్యా. ఈ మనిషి మొన్న మేము వాళ్ళు ఏరియకపోతే అట్టంటే అట్ట మాట్లాడింది నన్ను. ఏం రా ఆమెకు అంత గర్వమా? కొంతమంది సింహాసనం ఎక్కిన తర్వాత గర్వపడతాయి. 8,000 అంట ఓట్లకి, చూసుకో 8,000 అంట. హైదరాబాద్లో లెక్క పెడతా ఉంటే చూపిస్తున్నారు టీవీలో. ఎన్ని కాగితాలా, ఎన్ని కాగితాలమ్మా? 6,000 కాగితాలు చూపిస్తారంటే 500 కాగితాలు, 1, 2, 3. ఇప్పుడే ఎంత వస్తాయి లెక్కలేసుకుంటా ఉండరు, రోజుకి ఎంత వస్తుంది. మంచిది దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అంటున్నాడు సింహాసనం మీద ఉండే వాళ్ళని గర్వంతో ఉంటేనంట. సింహాసనం ఎక్కిన తర్వాత గర్వంతో ఉంటే దేవుడు ఏం చేస్తాడు వాళ్ళని? కాబట్టి ఆశీర్వదింపబడిన తర్వాత మనము గర్వంతో ఉండకూడదు. మంచి ఆరోగ్యం వచ్చిన తర్వాత, దీవించబడిన తర్వాత 10 మందికి మనం సహాయం చేసే వాళ్ళంగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు ఆ స్థితిలోను వండిస్తాడు. రాజుల గురించి మాట్లాడుతుంది. ఇంకేం తెలుసు రాజుల గురించి? సింహాసనం మీద ఉండి ఎవరిని తోసేసాడంట? సింహాసనం అంటే ఏంది? రాజుల గ్రంథం వల్ల, రాజుల గ్రంథం గురించి బాగా తెలుసు ఇంకి ఏమా. ఎవరిని తోసేస్తాడు? గర్వంగా ఉంటే ఏం చేస్తాడు? తోసేస్తాడు. కాబట్టి ఇంక ఎంత తెలుసు అంటే చదువుకునింది. కాబట్టి గర్వంగా ఉండకూడదు మనం. అది చూడండి, ఆయన పేరు, ఆయన ఎవరో హీరో ఒక ఆయన చనిపోయాడంట, అదే ఎవరు నాయనా? పునీత్ రాజు. బా తెలియనాడు ఎవరున్నాడు ఇప్పుడు, ఎందుకంటే సెల్ ఫోన్లో వచ్చేస్తుంది ఇప్పుడు. అతని గురించి ఏం చెప్తున్నారు తెలుసా? 1800
చిన్నపిల్లల్ని సాకుతున్నాడంట ఆయన, ఎవరికి చెప్పలేదంట. పునీత అంతోని, పునీత అంట పరిశుద్ధత అని అర్థం. తెలియకుండానే అతను ఒక క్రిస్టియన్ అనేమో నాకు తెలీదు, క్రిస్టియన్నమా ఏమో తెలీదు. కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్నాడంట అతను. ఎందుకు? ఆ గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు పోయేదానికి రోడ్డు లేదు, చదువుకునే పిల్లకాయలకి దారి పోయేదానికి అవతలకు దారి లేదు, పడవల్లో పోవాలా, వాన వస్తే దాంట్లో పడి సావాలా, సెల్ ఫోన్లో ఆన్లైన్ క్లాసులు వచ్చినప్పుడు అక్కడ టవర్ లేదు, అక్కడ టవర్ ఒకటి పెట్టాలా, ఎట్టు చేయడానికి డబ్బులు, కష్టపడి ఎక్సర్సైజులు చేసి బాడీని స్మార్ట్గా పెట్టుకొని ఆ తర్వాత కష్టపడి ఫైటింగ్ చేసి పాటలకు డ్యాన్సులు వేసి డైలాగులు చెప్పి అది చదువుకొని హీరో సంపాదించిన డబ్బులతో కొంతమందికి ఏం చేస్తున్నాడంట ఆయన, మేలు చేస్తున్నాడు. మరి నేను హీరోను కదా, నాకు ఇంత డబ్బు ఉందని గర్వపడలా, అందరికీ చెప్పుకోవాలా. కొంతమంది అంట, కొంతమంది అందరు కాదు, కొంతమంది అంట. ఒక ఆయన ఏసన్న చెప్పాడు, ఏసన్న 2000కి చీరలు తెచ్చాడంట. ఎంత అంటున్నాయినా పల్లగారు? 2000 చీరలు తెచ్చి, చీర 100 రూపాయలు, పేపర్లు వేపించడానికి 20,000 పెట్టాడంట. శుభవార్త ఇది ఈనాడు పేపర్లా, ఈనాడు పేపరు, సాక్షి పేపరు, సాక్షి లేదు నాలుగు ఆంధ్రజ్యోతి పిలిచి వాళ్ళకి ఎంత ఇచ్చాడు పేపర్లు వేయాలంటే? 20,000. బట్టలు ఎంత? దానికి ప్రసంగం అంట మళ్ళీ. వీడు చీరలు పంచాడా, వీడు లేకుండా ఉంటే వాడు పేపర్లో కనపడాలని ఆలోచన చేశాడా? కొంతమంది అట్టుంటారు, అట్టుండకూడదు. నీకు 10 రూపాయలు కలిగితే చలికాలం వస్తుంది, దుప్పట్లు పంచు, 10 రూపాయలు ఉంటే నువ్వు ఎందుకు గర్వపడతావు, ఎందుకు మంచి పేరు తెచ్చుకో. కాబట్టి మన ఏరియాలో నాయకులు వచ్చినప్పుడు మీరేం మాట్లాడాలంటే, అయ్యా ఇదిగో నా కుటుంబంలో పరిస్థితి ఇలాగుంది, సహాయం చేయండి. నేను ఒక ఆయన కనిపించాడు నాకు స్కూల్ దగ్గర, నేను ఒక మాట చెప్పా, అయ్యా మా మందిరాన్ని తీసేస్తామంటున్నారు, ఒకరొంత మందిరం విషయంలో మీరు సహాయం చేయాలా, మా ఇల్లులు తీసేస్తామంటున్నారు, మీరు మాట ఇస్తే నీకే ఓటేస్తా. అడాడో వైఎస్ఆర్ నగర్ కొత్తూరుకు పోతే నీకు ఆడ దొరుకుతుంది 50 రూపాయలకి చికెనా, దొరుకుతుంది 50 రూపాయలకే మాంసమా, ఆవు మాంసమా, నీకు 30 రూపాయలు ఇస్తే దొరుకుతాయి పైలట్లు చేపలా, ఆడ దొరుకుతాయి అనుకున్నారా? 40 రూపాయలు 50 రూపాయలు పెట్టుకుంటే కావాల్సిన చేపలు ఏ రెండిపోయిందనుకో, వెళ్ళిపోవడమే తెచ్చుకోవడమే, నీకు అటు వెళ్ళిపోతే దొరుకుతాయి ఎన్ని నీక, ఇంట్లో పెళ్ళి ఏమన్నా పెట్టుకున్నావు సెనన్నావు మాటరేనా, ఉంటాడు సెనన్న నీకాడ కొత్తూరులా, ఎండ్ నుంచి వెళ్ళిపోతే బంగారం అంగడికి పోవాలంటే అటు వెళ్ళిపోతుంటివి, రైల్వే స్టేషన్కి పోవాలంటే ఇట్టు వెళ్ళిపోతుంది, ఏమండే చీరలు కొనుక్కోవాలంటే ఇట్టుపోతుంది, ఇంకా ఆవు మాసం కావాలంటే ఇట్టు సందులో పడి ఇట్టుపోతుంది, ఏం చెప్పు ఇంకేడంటే ఆడ. కాబట్టి వచ్చిన వాళ్ళతో మనం రాజులు, వచ్చిన వాళ్ళతో మనం ఏం ఎట్ట మాట్లాడాలంట, వారు గెలవకపోయినా ఏ పార్టీ వాళ్ళైనా నువ్వు గమ్ము ఇంట్లోకి వెళ్ళిపో, ఎందుకు విరోధం చేసుకుంటావు, ఎందుకు ఈరోజు కాకుండా ఇంకొక రోజు గెలుస్తారేమో, ఎవరిని విరోధం చేసుకోబోకండి. అందుకని మేమైతే మమ్మల్ని అయితే అందరూ పిలుస్తుంటారు, తెలుగుదేశం వాళ్ళు పిలుస్తారు, వైసీపీ వాళ్ళు పిలుస్తారు. నేను ఒక మాట చెప్పా, ఆయన వచ్చాడు అనిల్ కుమార్ గారు మంత్రి అయిన తర్వాత మన ఏరియాకు ఒకసారి వచ్చాడు, సింహాసనం గురించి మాట్లాడుతున్నాం మేడం, ఎందుకో పార్టీ గురించి వచ్చింది కాబట్టి, నేను అనుకున్న మెసేజ్ వేరు, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతా. వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు, అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు, అబ్రహ్మణ వచ్చేస్తున్నాడు, నువ్వు వచ్చేసాయి, వచ్చేసానమ్మా ఏడా ఉండనా, ఎందుకంటే రాకపోతే మళ్ళీ ఏమా పిలిస్తే రాలేదా అని అంటలా, ఆడే గాసుకో ఉండేవాడిని. ఆ తర్వాత అనిల్ కుమార్ గారు మంత్రి కాకముందు ప్రభా బిడ్డను దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, సూత్రం 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 ఆమెన్ వెళ్ళిపోయాడు. మంత్రి అయ్యాడు, మంత్రి అయినప్పుడు నన్ను పిలిచిన వాళ్ళు మంత్రిని తీసుకొని చర్చిలోకి రాబల్లా, టైంలే టైంలే, అబ్రాహ్మణ లేదు గిబ్రాహ్మణ లేదు గిబ్రాహ్మణ లేదు గబ్రాహ్మణ లేదు,
అబ్రకం లేదు అబ్రకం లేదు యాడ అబ్రహం ఆపేదానికి టైం ఉంది పారా పారా డేయ్ సింహాసనం నుంచి పడిపోతావేమో జాగ్రత్త ఏం రా అంత గర్వమా దైవజనుడు అంటే మా దైవజనుడు నీ కోసం ప్రార్థన చేశాడు మంత్రి గారు ఆగేడా అబ్రహం నుంచి ప్రార్థన చేస్తాడు తక్కన ఒక ఫోటో తీస్తాడు ఏమ్రా నీకంత గర్వమా జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు జాన్విస్ని పిలిపించుకున్నాడు ప్రార్థన చేయించుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా నేను చెప్పే కోటమ్మ ఉన్నప్పుడు కోటమ్మ గారు ఈసారి ఎవరిచ్చిన నన్ను పిలవబాక మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు ఏమో నాకు ఎక్కువ నీకు ఎక్కువేమో 10 రూపాయలు ఇస్తాను నాకు ఎక్కువ కాదు పిలిచావా అధికారంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా నన్ను పిలువు ఏమన్నా న్యాయమే కదా సరన్న నిజమా కదా మొన్న మంత్రి వచ్చాడు నన్ను పిలిచారా అబ్రాహ్మణ్ లేదు గిబ్రాహ్మణ్ లేదు పారా పారా టైం లేదా ఏమైనా పిలుస్తారు కావాలనుకున్నా నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సింహాసనంలో ఉండే వాళ్ళు గర్విష్ఠులను ఏం చేస్తారంట ఆయన కాబట్టి రాజులు ఉన్నారు కదా మనకు మొదటి రాజుల గ్రంథము రెండవ సౌలు రాజుని దేవుడు ఏం చేశాడు పడగొట్టేశాడు ఏ రాజుని పెట్టాడు దావీదు రాజుని అప్పుడు దేవుని బిడ్డలారా ఈమె ఏమని ఆరాధన చేస్తుందంటే నీకు తెలుసు బైబిల్ గురించి తెలుసు నీకు తెలుసా అందుకని నువ్వు దేవుడు గురించి తెలుసుకుని ఆరాధన చేయాలా నీకేం తెలియకుండా ఏం ఆరాధన చేస్తావు ఏంది నువ్వు ఆరాధన చేసేదేడా ఆరాధన అంటే ఏందే ఏమ్మా ఆరాధన అంటే ఏంది ఏసయ్య నా పాపముల కొరకు నువ్వు సిలువలో రక్తాన్ని చిన్నించి నీ రక్తంతో నన్ను కడిగి నా ఆత్మను పరిశుద్ధపరిచి నాకు ఇచ్చిన పాపక్షమాపణ రక్షణను బట్టి పరలోక రాజ్యాన్ని బట్టి నాకెంతో సంతోషం అది పెళ్ళి కాల ఇంక ఇప్పటికీ అయినా కానీ ఎలాగ ఆరాధన చేస్తుంది పెళ్ళి ఈ బిడ్డలు బుట్టి ఇంకేమన్నా 4 మిద్దెలు ఏమన్నా ఇచ్చాడా దేవుడు అప్పటికి ఇంకా పెళ్ళి కాల 1వ అధ్యాయంలోనే మనం ఉన్నాం ఏమంటున్నాడో చూడండి దూత ఏమంటున్నాడో మనం చూద్దాం 1వ అధ్యాయము లుకాస్ వార్త 1వ అధ్యాయము 26-27 వచ్చిన చదువునైనా 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలీలయేల నజరేతు ఊర్లో దావీదు వంశస్థుడైన యేసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు అంటే కన్యక అంటే ఇంకా వివాహము కాల వివాహం కాకుండా వాళ్ళు 30 సంవత్సరాలైన కన్నికే 50 అయినా ఒక ఆమె ఉంటుంది మా కట్టపోయిన ఒక ఆమె చీర కట్టుకోదు పైట వేసుకుంటా ఉంటుంది నేను అంటే పాత ఓల్డ్ మోడల్ అనమాట పైట పావడ అనేవాళ్ళు ఆడపిల్లకాయలు మగపిల్లకాయలు లుంగీలు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయిందిలే సరే ఆ సబ్జెక్ట్ మనకు ఎందుకంటే కన్యకేడ ఎవరంట కన్యక కన్యక అంటే ఏంది వివాహం ఇంకా కాల వివాహం ఇంకా కాలేదు అప్పుడు ఆమె ఏం చేస్తుందంట 48వ వచనం ఏమంటుందండి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు అమ్మా నీ కర్పంలో రక్షకుడు పుడతాడమ్మా ఆయన పేరు యేసుప్రభు ఆయన ప్రజల యొక్క పాపం నుండి రక్షిస్తాడు అని చెప్పినప్పుడు ఎవరిని ఆరాధన చేసిందంట ఆనందంతో తన రక్షకుడైన దేవుడు నా కడుపులో పుట్టే బిడ్డ అని అనలామి కాబట్టి పీమెట్టాడు దేని బిడ్డలారా సింహాసనం గురించి మాట్లాడింది ఏమంటుందండి సింహాసనం నుండి తోచేసి 53వ వచనం ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో ధనవంతులంటే గర్వంతో మనం ఉండకూడదు ధనం ఉంటే ధనం వచ్చినా మదం వచ్చినా చెప్పాం కదా నాకు మంచి పదార్థాలతో దేవుడు నిన్ను తృప్తిపరిచాడు నాకు అన్నం పెట్టాడు చూడండి ఆమె ఎలాగ ఆరాధన చేస్తాం ముందు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలయ్యా నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా నాకు ఇచ్చిన రాకపోకల్లో తోడును బట్టి నీకు వందనాలయ్యా 46 సంవత్సరాలు అంట ఆయనకి మంచి ఫిట్నెస్ బాడీ పల్టీలు కొడుతున్నాడు
ఆయనేమన్నా దుర్మార్గుడు అంటే కాదు. చిరంజీవి వెళ్ళాడు, బాలకృష్ణ వెళ్ళాడు, ఎన్టీఆర్ వెళ్ళాడు, తెలుగు యాక్టర్లు వెళ్ళాడు. ఓ ఇండియాలో ప్రపంచంలో అనేక దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకనే నన్ను ఆ వీడియో ఎత్తుకోవచ్చి బాలాకి పెట్టాను, అతను తిమ్మానేయులకు కూడా పెట్టాను. పెట్టానయా బాలా? ఎందుకంటే జుమ్ము 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 జున్ను కాదు, జుమ్ము 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 మంచిదే. ఎంతసేపు చేయాలి జుమ్మా? ఎంతసేపు చేయాలి జుమ్మా? ఒక గంట సేపు చేయి చాలు. గంట సేపు బైబిల్ చదువుకో, గంట సేపు ప్రార్థన చేసుకో, గంట సేపు ఇంట్లో పనులు చేసుకో, బయటికి పోయి పని చేసుకో, ఒక గంట సేపు దేవుడు పని చేయి. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా జుమ్మేనా? ఇప్పుడేమైందే? వాళ్ళంటే హీరోలు, వాళ్ళకి అవసరం అనుకో. అయినా డాక్టర్లు చెప్తున్నారు, ఎంత అవసరం మనకి? ఒక ఆయన ఏడకి తిన్నాడంట, ఏడకి తిన్నాడంట, డైజెషన్ కాకుండా మిషన్ తిప్పలేకపోయిందంట. ఇప్పుడు మిక్సీ ఉందనుకో, మిక్సీలో నిండా బస్తే తిరగద్దు. అదే మిక్సీ వాడేవాళ్ళు ఉన్నారు, భవనక్ గారు తిరగతుందక్క, కొంచెం ఉన్నా దానికి గ్యాప్ ఉండు బల్లే, గ్యాప్ ఉండు బల్లే కొంచెమైనా, అప్పుడే కదా తిప్పుతుంది అదే. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఎలాగ ఉండాలంట? మితంగా ఉండు, మితంగా తిను, ఆకలిస్తే ఇంకోసారి తిను. ఎక్కువ తినడం గొప్ప విషయం కాదు, తక్కువ తినడము మనము నేర్చుకోవాలి. కొండగారు చెప్పాడు, కొండ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు, హోటల్లో కొండగారు అతను సన్నీ గారు వీళ్ళు చెప్పారు. ఒకడు వచ్చాడంట, వీళ్ళు ముగిచ్చేసిన తర్వాత పనిలో 200 తినేసాడంట ఒకే రోజు. ఎంతనైనా 200 నిజమేనా? 200కి తింటాడండి? రే నీ డబ్బులైతే తింటారా 200కే? నీ డబ్బులైతే వాళ్ళు ఏదో హోటల్లో పనికి పెట్టుకున్నారనుకో నిన్ను. ఎంత తినాలా పద్ధతిగా? 2 ఇడ్లీ 1 వడ, 1 దోశ తిన, అది పద్ధతి. 1 టీ దాగు, ఆడికి అయిపోయింది. మళ్ళీ ఆకలేసిందే, ఇంకో 2 సంవత్సరాలు తిన, 1 టీ దాగు. మధ్యాహ్నం అంత ముద్ద అన్నం తిను, మళ్ళీ ఆకలేసిందే, అటు పోయి టీ దాగు, 2 సంవత్సరాలు తిను, ఆడికి అయిపోద్ది. రాత్రిపూట బిగించుకుంది కుతుకలు కాడికి బిగించేస్తే గ్యాస్ ఎక్కువ అయిపోద్ది నీక. ఎక్కడ రామచంద్ర హాస్పిటల్లో ఇప్పుడు ఆడబోతావు? అదిగో ఆ స్వప్నకు ఉంది బిలు. అంత సౌమ్య కూడా ఈ మధ్య వేస్తుందంట ఇంజక్షన్లు పిలు. అన్ని విషయాల్లో మనం ఎలాగుండాలంట? మితంగా ఉండాలి. జనరల్గా చెప్తా ఉన్న కొన్ని విషయాలు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి దేవుణ్ణి మనం గణపరచాలంటాడు. తొందరగా వచనాలు చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. మీరు వచనాలు రాసుకోండి, ఏర్పాటు చేయబడినటువంటి వచనాలు. కీర్తనలు 18:49, కీర్తనలు 18:49 చదువునైనా. కీర్తనలు అందువలన యెహోవా అన్న జనులలో నేను నిన్ను ఘనపరుస్తాను, నీ నామ కీర్తన గానము. అన్ని జనుల్లో ఘనపరచడం అంటే యేసయ్య నీకు చేసిన మేలుల గురించి ఏమండి అన్ని జనులకు మనం ఏం చేయాలా చెప్పాలి. మంచిది. నిన్న స్కూల్ దగ్గరకు పోయా నేను, ఒక ఆయన నా పక్కన కూర్చో ఉన్నాడు. ఆయన ఏదో పల్టూరు ఆయన ఆడకొచ్చి కూర్చో ఉన్నాడు. ఆయన పల్టూరు ఆయన ఆడకొచ్చి కూర్చో ఉన్నాడు, నేను కూర్చో ఉన్నా. ఏమన్నా పనికి బాలా అన్నా. ఏడన్నా పనికి బాగాలేదని సరే ఆ మాట మాట మాట్లాడతా. నేను అట్ట తెల్లగుట్లేసుకుంటున్నా గురించి అర్థమవుతుంది వాళ్ళకి. కొంతమందికి అర్థం కాదు, ఇతనేదో రాజకీయ నాయకుడు అనుకుంటారు కొంతమంది. చాలామంది పోతూ ఉంటున్నాను లాజర్ అన్న అనుకుంటా ఉంటారు. నో, నా సంగతి చూడున్నా, అట్నే అట్నే లే అంటా ఉంటా. కొంతమంది నన్ను కిరణ్ పాస్టర్ అనుకుంటారు, వందాలు పాస్టర్. కొంతమంది అట్ట అనుకుంటారు. ఎట్టో నేనెప్పుడు నిజంగా ప్రజల్లో నాకై నేను తెలుసుకుంటాను. నాకు నా ఇతను అబ్రహాం అని నన్ను ఎప్పుడు గుర్తిస్తారు. నన్ను కొంతమంది లాజర్ అని అనుకుంటున్నారు, కొంతమంది ఏమో కిరణ్ పాస్టర్ అనుకుంటున్నారు. ఒక ఆయన ఆయన ఎస్ఐయో ఎవరో మొత్తం మీద ఎస్ఐ కంటే తక్కువ ఆయన బుల్లెట్లో సర్రని వచ్చాడు నా ముందుకి. ప్రజలు బ్రదర్ అన్నాడు. ఎవర్రా ఈ మొహం అని తెలియదాను. చూశాడు ఓరెవరి డూప్ కిరణ్ ఉండి అంటున్నాడు. ఇతను కిరణ్ పాస్టర్ అనుకున్నాడు నన్ను. సర్మనిచ్చే లోపల నేను కనిపించా. ఆయనకి చెప్పా నేను, అయ్యా
నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడయ్యా, పల్లెటూరు నుంచి వచ్చాడు ఆయన పనికి, నువ్వు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళు, నీకు కూడా మేలు చేస్తాడు, నా జీవితంలో అద్భుతాలు చేశాడు, చాలా మేలు చేశాడు, నాకు మంచి ఆహారం దేవుడు ఇస్తున్నాడు అని ఆయన ఆయనకి చెప్పడం జరిగింది. అన్ని జనులలో దేవుణ్ణి గణపరచడం అంటే అది. సరే, మనం దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి మనం గణపరుస్తాం, దావీదు అంటాడు. దేని బిడ్డలారా, 99వ కీర్తన 9వ వచనం, తొందరగా ఈ వచనాలు మీకు ఇచ్చేసి ఆరాధనలకు మనం వెళ్ళిపోదాం. 99, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలిపడండి. కాబట్టి దేవుణ్ణి గణపరచండి అంటాడు దేని బిడ్డలారా. లేఖనాల్లో మనం గమనించినప్పుడు దేవుడు బాధపడతా ఉన్నాడు. ఒక దగ్గర ఏంటంటే 43వ అధ్యాయం యెషయా గ్రంథము 23లో, యెషయా 43, 23, యెషయా గ్రంథము, దహన బలులను గొర్రె మేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవల్లని నేను నిన్ను బలవంతం పెట్టలేదు, ధూపం వేయవల్లని నేను నిన్ను. కాబట్టి దేని బిడ్డలారా, దహన బలులు అంటే ఏంది? మొదటి పేతురు ఏమంటాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మొదటి పేతురు 2:5 మొదటి పేతురు రాసిన పత్రిక 2:5, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములనగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవులమైన చాలేమ్మా. ఇప్పుడు ఏం బలులు మనం అర్పించాలా కొత్త నిబంధనలో? ఆత్మ సంబంధమైన. దేవుడు అంటున్నాడు, నాకు బలులు తేలేదే, నన్ను ఆరాధించే, నన్ను గణపరచలేదే. కాబట్టి దేవుణ్ణి మనం ఎలా గణపరచాలి? దేనికోసం అసలు గణపరచాలి? నిన్న పోనా, వాళ్ళందరూ కోట్లకి డబ్బులు ఇచ్చారు, నాకు ఇలేదనే. కోటమ్మ మా అత్త ఇద్దరు బతుకున్నారు అప్పుడు. మా లూదియమ్మ కట్ట మీద ఉన్నింది, అప్పుడే నారాయణ అన్న వచ్చాడు. ఎవరా? టి వెంకట నారాయణ అన్న. అడుంటలా 2000 కట్ట జోబులు పెట్టుకొని, ఈ పక్క డబ్బులే, ఈ పక్క 2000 కట్ట, ఈ పక్క 2000 కట్ట, ఈ పక్క 2000 కట్ట, అటు ఇటు తిరగతా ఉన్న టెన్షన్గా. నేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చా, కట్ట మీద ఎక్కా, సారమ్మ ఆడ కూర్చో ఉంది, కోటమ్మ ఆడ కూర్చో ఉంది, మా లూదియమ్మ కూడా సారమ్మ వాళ్ళ పాక్ అబ్రమయ్య ఆధార్ కార్డు తెచ్చుకోపో, చంపేస్తా ఆధార్ కార్డు, ఆధార్ కార్డు అన్నామంటే నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు తీసుకో. సరే, తెలుగుదేశం పార్టీ ఒక ఓట్లు అయింది అని చెప్పాను అనుకో, తెలుగుదేశం వాళ్ళే వస్తారు గుడికి. ఆయన తెలుగుదేశంకి ఏమన్నాడు ఆ ఓట్లా? సరే, వైసీపీ వాళ్ళకి ఏమన్నా అని చెప్పాను అనుకో, వైసీపీ వాళ్ళే ఉంటారు ఆయన. అబ్రామ్ అన్న వైసీపీ పార్టీ. అందుకనే దైవజనుడు, మేము మా పరిస్థితి ఏంద్రా అంటే అందరినీ మేమేం చేయాలా? ప్రేమించాలా, ప్రార్థన చేయాలి. ప్రభువా, మా ప్రజలకి మేలు చేసేవాడు నాయన, విధవరాలు ఉన్నారు, మరి ముసలోళ్ళు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేసే, ఆలోచన చేసే, పేదోళ్ళని ప్రేమించే ఒక నాయకుడిని దయచేయి ప్రభు అని మేమేం చేస్తాము? నేను ప్రార్థన చేశా, మీరు చేశారు ఎవరైనా? అదిగో రాజన్న కాడికి 100,000 రూపాయలు కట్టెత్తుకుపోయాడంట ఎర్రబాబు అన్న. నాకు వద్దయా, మీరు ఉండించుకోండి, ఎవరికైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇవ్వండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎందుకు గణపరచాలి అని అంటే, ఎన్ని పక్కన పెట్టో, నీకు భార్య బిడ్డలు లేకుంటే భర్త బిడ్డలు వీళ్ళు ఉందా లేదా, ఉంగరం ఉందా లేదా, చైన్ ఉందా లేదా, పిజ్జు ఉందా లేదా, ఈరోజు నీకు ఆదివారం మాంసం ఉందా లేదా, చేపల కూర ఉందా లేదా, శర్వదోషం ఉందా లేదా, పక్కన పెట్టు అవన్నీ. ఏమన్నాడు హబక్కు? అంజూరుపు చెట్టు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఏమన్నాడండి, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆరోగ్యము క్షీణించిన, నా పాపములు క్షమించినందుకు నీకు స్తోత్రం నాయన, అది ఆరాధన అంటే.
అర్థమవుతుందండి. అది తెలుసుకుంది ఎవరు? మరియమ్మ. 16 ఏళ్ళకి ఏం తెలుస్తుంది మరియమ్మకి? ఒకవేళ బిడ్డల గురించి, భర్త గురించి, అత్తమామల గురించి ఒకవేళ తెలిగిపోయినా ఆమెకు తెలిసింది ఏంటంట, యేసయ్య పుడితే ఈ లోకంలో నా పాపాలు క్షమిస్తాడు, నా పాపాలు క్షమించినందుకు నాకు ఇచ్చిన పరలోక రాజ్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. అది ఆరాధన. ఆరాధన అంటే అది. అది ఈరోజు మనం తెలుసుకున్నాం, ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవునాయన, నీ కుమారుడైన యేసు ప్రభు నామంలో నీ కొందనాలు. నాకు ఇచ్చిన పాపక్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. దానితో పాటు భార్యనిచ్చావు, కుమారుడినిచ్చావు, కుమార్తెనిచ్చావు, ఆహారం పెట్టావు, పోషించావు, మందిరం ఇచ్చావు, సంఘాన్ని ఇచ్చావు. ఎన్నో మేలులు చేసావయ్యా, ఎన్నో మేలులు చేసావు. ఏమని నిన్ను ఘనపరచగలను? ఒకరి దగ్గర పోయి చేయి జాపి అడగకుండా నాకు అన్నం పెట్టి పోషిస్తున్నావు. ఎన్నో మేలు చేసి వీటన్నిటికంటే గొప్ప పాపక్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యం ఇచ్చినందుకు సంతోషంతో నా స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములని పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.